హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమ శైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే యాక్చువల్గా ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్లో అంతగా యాక్టివ్ లేనండి, ఇన్స్టాగ్రామ్లో ఫుల్ యాక్టివ్ ఉన్నాను. మినీ వ్లాగ్స్తో అయితే ఇన్స్టాగ్రామ్లో అందరికీ టచ్లో ఉన్నాను, యూట్యూబ్ అయితే నాకు అసలు టైం సెట్ కావట్లేదు. బట్ నేను అప్లోడ్ చేసే మినీ వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి కామెంట్స్లో అడుగుతున్నారు, మీకు అసలు టైం ఎలా సెట్ అవుతుంది, మీరు ఎన్నింటికి లేస్తారు, ముగ్గురు పిల్లలతో మీరు ఎలా చేసుకుంటున్నారు, మీకు ఏమైనా హెల్పర్ ఉన్నారా? సో చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వ్లాగ్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అండ్ అలాగే మొత్తం మీకున్న డౌట్స్ అని నేనైతే క్లియర్ చేసేస్తాను. ఈ వీడియో అనేది మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది, మీరు కూడా ఎలా టైం మెయింటెనెన్స్ చేయాలో కూడా యూజ్ అవుతుంది. పర్టికులర్గా నేను కొంత టైం తీసుకొని ఈ వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇది మొత్తము మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 5:30 వరకు మొత్తం 12 అవర్స్ నాది ఎలా ఉంటుంది డైలీ రొటీన్ అనేది చూసేయండి. ఫస్ట్గా అయితే నేనండి నార్మల్గా డైలీ నేను స్కూల్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ 5:30కి లేస్తాను. ఒకవేళ స్కూల్ లేకుంటే కొంచెం 7:30 అలా లేస్తాను. ఇన్ కేస్ స్పెషల్ డేస్, పండుగలు, ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో నేను పూజ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ 3:30 కానీ 4 కానీ లేస్తానన్నమాట. అండ్ నేను ముగ్గు అనేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీరు ముగ్గులు బాగా వేస్తారు అని చెప్పేసి. అవును, నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము. ఇప్పుడే కాదు, నేను చిన్నప్పుడే చాలా రకాలుగా ఓన్గా ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట డ్రాయింగ్, అలాగే ముగ్గులు అండ్ కోన్ డిజైన్స్. నేను పర్టికులర్గా కోన్ అనేది పెట్టడం అనేది నా ఓన్గా నేను నేర్చుకున్నదే అనమాట. ఇక ముగ్గులు అయితే అనండి, చిన్నప్పుడు మా నాన్నమ్మ చాలా బాగా మెలికల ముగ్గులు చాలా బాగా వేస్తూ ఉంటుంది. సో అందరూ వేసి చూస్తూ అలా అలా కొంచెం ఐడియాతోటి నేను వేయడం కూడా నేర్చుకున్నాను. అండ్ ముగ్గుకి నేను ఏ టైంలో ప్రిఫరెన్స్ ఇస్తానంటే ఫ్రెండ్స్, సూర్యోదయం అవ్వక ముందుకే ఇంటి ముందు ముగ్గు ఉండాలనేది నా సెంటిమెంటు. ఇన్ కేస్ సూర్యోదయం అయిపోయిన తర్వాత నేనైతే వెయ్యను. ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని మాటలు అనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకు అంటే ఇప్పుడు సూర్యోదయం అవ్వక ముందుకే ఇంటి ముందు కల్లాపు చల్లేసి పాసకాసు చిమ్మేసి ముగ్గు వేసుకుంటే దానికి అర్థం ఉంటుంది. సూర్యోదయం అయిపోయిన తర్వాత 8:00 or 9:00 ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేస్తే దాని ప్రయోజనం ఏమీ ఉండదు కదా, అలాంటప్పుడు వేసి కూడా వేస్ట్ కదా. సో నా టైమింగ్స్లో నాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాయి రూల్స్ అన్నీ. ఇన్ కేస్ ఇప్పుడు ఆదివారం అనుకోండి, కొంచెం ఇంకా రెస్ట్ తీసుకోవాలి, కొంచెం లేజినెస్ అనేది ఉంటుంది, అలాంటి టైంలో నేను కూడా లైట్ తీసుకుంటాను. ఆ రోజు నేను ఇంటి ముందు ముగ్గు కూడా వేయను, ఎందుకంటే ఎండబడి వేసినా కూడా ఏం యూజ్ ఉంటుందిలే అని చెప్పేసి అలా అనమాట. అలా చూసారు కదా, ఇంటి ముందు ముగ్గు అవన్నీ వేసేసుకున్నాను. నేను బయట కల్లాపు చల్లక ముందుకే ఇంట్లో ఏంటంటే గ్యాస్ పొయ్యి వెలిగించేసి స్టవ్ పైన హాట్ వాటర్లో ఒక 3x వేసేస్తాను అండ్ రైస్ అనేది కడిగేసి నానబెట్టేసి వెళ్తాను అనమాట. ఒక్కొక్కసారి పప్పు కోసం అని చెప్పేసి కుక్కర్ పెట్టేసి కూడా వెళ్ళి బయట పని చేసుకుంటూ ఉంటాను, నా వీలు అనమాట అది. సో ఇప్పుడైతే నేను రాగానే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి, సో పక్కకు పెట్టేసుకొని రైస్ అనేది ఆల్రెడీ నానబెట్టుకున్నాను. సో ఇంకా రైస్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని నెక్స్ట్ పప్పు కోసం నేను కందిపప్పు కడిగి అండ్ 4 టమాటా కడిగేసి అలాగే మెంతాకు తీసుకొచ్చారనమాట మా వారు. అది బాగా మట్టి ఉంటుంది కదా, ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వేసి కుక్కర్ కూడా ఒక స్టవ్ మీద పెట్టేశాను. ఒక స్టవ్ మీద రైస్, ఒక స్టవ్ మీద పప్పు. ఈలోపు ఈ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా కొంచెం వేడిగా ఉన్నాయి, సో చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ ఇక టిఫిన్కి నేను ముందు రోజు సాయంత్రమే రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ప్రిపేర్ అవుతాను. సో అందువల్ల వడ చేద్దామని చెప్పేసి నైట్ పడుకునే ముందర 9:30 to 10 ఆ టైంలో మినప్పప్పు అనేది నానబెట్టేసుకున్నాను అనమాట. ఇలా నైట్ మినప్పప్పు నానబెట్టుకోవడం వల్ల పొద్దునకి మినప్పప్పు అనేది బాగా మెదుగుతుందనమాట, చాలా ఈజీగా ఉంటుంది, మనం వాటర్ కూడా పోయబడలేదన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మిక్సీ జార్లో మినప్పప్పు వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తానండి. నా స్టైల్లో నేను వడ అనేది ఇలా చేశాను, ఎందుకంటే ఒకటి సాల్ట్ వేస్తే టేస్ట్ ఉండదని చెప్పేసి సాల్ట్తో పాటు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసేస్తాను. చాలా స్మూత్గా మనకి వితౌట్ వాటర్, ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా మెదిగిపోతుందన్నమాట. సో అందుకే నేను వడకైతే నైట్ నానబెట్టుకుంటాను. ఇక దోశ, ఇడ్లీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు రోజు ఆఫ్టర్నూనే రైస్ అలాగే మినప్పప్పు నానబెట్టేసుకుంటాను. నైట్కి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసి
ఫ్రిడ్జ్లో అనేది స్టోరేజ్ చేస్తాను అనమాట. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా నేను ప్లాన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను ఇది చేసుకుంటూ ఉండేలోపు ఒకవైపు పప్పు ఒకవైపు రైస్ అయితే అయిపోతుంది, అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా చల్లపడతాయి కదా అది. సో ఫైనల్గా సో చూసారు కదా, ఒక్క చుక్క వాటర్ డ్రాప్ కూడా నేను వేయలేదు. పిండి అనేది బాగా మృదువుగా మనకైతే మనకి ఏ మోతాదులో అయితే రావాలో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. గట్టిగాను అలాగే అంతా కూడా మెదిగి స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే నేను వడ కోసం అయితే పిండి అనేది ఇలా వేసుకుంటాను. అండ్ ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, అండ్ కొన్ని ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ తీసేసుకొని సన్న సన్నగా తరిగేసుకొని దాంట్లో కలిపేసి, కరివేపాకు ఉంటే కరివేపాకు, యాక్చువల్గా పచ్చిమిర్చి అనేది మనము సన్న సన్నగా తరిగి వేసుకోవచ్చు, బట్ మా పిల్లలు పచ్చిమిర్చి ఉంటే తీసి పక్కకు పడేస్తారు, అందుకే నేను గ్రైండ్ చేసేస్తాను. అండ్ నా స్టైల్లో వడ అనేది నేను ఇలా చేస్తాను. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, నా స్టైల్లో అయితే ఇలా చేసేసుకుంటాను అనమాట. ఇక ఆనియన్స్ అన్నీ కూడా సన్న సన్న ముక్కలుగా తరిగేసి పిండి అనేది కలిపి పక్కకైతే పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ కుక్కర్లో పప్పు వేసాను కదా, పప్పుకి తాలింపు వేసుకోవాలి కాబట్టి పనిలో పని ఎలాగో ఒక ఆనియన్ అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఆనియన్ కూడా తరిగేసి పక్కకైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో అవి చల్లగా అయి ఉంటాయి కాబట్టి ఎగ్ షెల్స్ మొత్తం కూడా రిమూవ్ చేసేసి అవి కూడా నీట్గా పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మా పిల్లలు వచ్చేసి 6:45 నుంచి 7 ఈ మధ్యలో ఒక్కరొక్కరు లేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళంతటి వాళ్ళే లేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మా చింటూ బాబు లేచాడు, అండ్ నెక్స్ట్ మా లాసే లేచింది. లేచిన వెంటనే ఫస్ట్ మా చింటూ బాబు ఏంటంటే ఏడుస్తాడండి, ఎందుకు ఏడుస్తాడో తెలియనే తెలీదు నాకైతే. ఇప్పటికీ వాడికి 7 ఇయర్స్, నిద్ర లేగానే ఎందుకు ఏడుస్తాడు అనేది ఇంత ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. వాడికి వాడే లేచి పొద్దున్నే ఏడుస్తాడు. ఇక మా పాప నార్మల్గా లేస్తుంది, తనకి ఏదైనా హోంవర్క్స్ ఏమైనా పెండింగ్ ఉండి, ఏమైనా స్టడీ చదువుకోవాలి అని పెండింగ్ ఉంటే నాతో పాటు 6కి లేపుతాను, ఏది పెండింగ్ లేకుంటే హాయిగా పడుకుంటుంది అనమాట. ఇంకా మా బిట్టు బాబు అయితే నా పని అంతా అయిపోయి నేను పోయి వాడిని అడుక్కొని నిద్ర లేపాలి. సో అలా అనమాట. సో ఇక మా పిల్లలు అయితే 1 by 1 లేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూసినట్లయితే క్యారెట్ అండి, బాయిల్డ్ ఎగ్స్ అయితే ఎక్సెల్స్ రిమూవ్ చేసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ క్యారెట్ నీట్గా వాష్ చేసేసి సన్న సన్న పీసెస్ అనేది కట్ చేసేస్తాను. డైలీ కంపల్సరీ క్యారెట్ ఒకటి, బాయిల్డ్ ఎగ్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ తినాల్సిందేనండి. ఎంత తిన్నా కూడా నేను ఎంత జాగ్రత్తగా వాళ్ళకి ఫుడ్ మెయింటైన్ చేసినా కూడా మా పిల్లలు ఒంటి తీరో ఏమో నాకైతే తెలియదు, కానీ సన్నగానే ఉంటారు. సన్నగా ఉన్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఒంటి తీరు అలా ఉన్నప్పుడు మనం లావ్ అవ్వండి అంటే వాళ్ళు ఎలా లావ్ అవుతారు, లావ్ అయిన వాళ్ళని సన్నగా అవ్వండి అంటే సన్నగా ఎలా అవుతారు. సో ఎవరు ఒంటి తీరు వాళ్ళదనమాట, మనం వేలెత్తి చూపించకూడదు. అండ్ ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ పెట్టుకోవాలనే చూస్తారు, బట్ ఏంటంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏంటి మీ పిల్లలకి తిండి పెడుతున్నావా లేదా, వాళ్ళు ఎందుకు అంత సన్నగా ఉన్నాయని మొఖాన్ని అడిగేశారనమాట, అదేంటో నాకైతే అర్థం కాదు. అండ్ ఇక్కడ చూసారా, నేను నెక్స్ట్ వచ్చేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వడలోకి. అండ్ పప్పు అయితే అయింది, కుక్కర్ అనేది పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బాండీలో వేరుశనగ పప్పులు వేసేసుకొని కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి అనేది సగంగా కట్ చేసి అయితే నూనెలో వేయించుతూ ఉన్నాను. ఇక్కడ పచ్చిమిర్చి నేను సగంగా ఎందుకు కట్ చేశాను అంటే, మనం నూనెలో పచ్చిమిర్చి ఎలా ఉందో అలాగే వేసేసామనుకోండి, నూనెలో వేయించేటప్పుడు పటపట పేలుతూ ఉంటాయన్నమాట, అండ్ ఎగిరి మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది, అందుకే హాఫ్ కట్ చేసేసి వేసానన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఏంటంటే నేను చట్నీ అనేది 3 types చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను జస్ట్ పచ్చిమిర్చి వేరుశనగపప్పులు విత్ ఆయిల్లో వేయించేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాను, ఇది ఒక టైప్ ఆఫ్ చట్నీ. అండ్ ఇంకో 2 types కూడా చేస్తాను అనమాట, జీలకర్ర వేస్ట్ చేస్తాను అండ్ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను. సో రకరకాలుగా చేస్తాను, అవి నెక్స్ట్ వీడియోస్లో నేను రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను. ఇక్కడ నేనైతే కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసి అంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేస్తాను. వీలుంటే మనము ఇందులో కొన్ని శనగపప్పులు ఉంటాయి కదా, ఐ మీన్ సాయిపప్పు అంటారు కదా, సో అవి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పప్పు విజిల్ తీసేసి అయితే నేను మూత తీసి పక్కకైతే పెట్టేశాను, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, పప్పు రేణపాలు కదా సాల్ట్ వేసి, అందుకే సో అది పక్కకుంది. అండ్ ఇంక ఇక్కడ చట్నీ ఇంకా కొంచెం మృదువుగా మెదగాలన్నమాట, సో ఒకసారి చూసుకున్నాను నేను, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను. ఇప్పుడు చట్నీ అయితే పర్ఫెక్ట్గా అయింది, ఒక బౌల్లోకి అయితే ఐ మీన్ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి తాలింపుకి కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసి
కరివేపాకు వేసి ఆయిల్ అనేది వేసేస్తాను. ఎండుమిర్చి వేసుకోవచ్చు, బాగుంటుంది, బట్ ఎండుమిర్చి అయిపోయిందనమాట ఇంట్లో, అందువల్ల నేను జస్ట్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసి కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇది వచ్చేసి మినప్పప్పు. తాలింపు గింజలలో మినప్పప్పు కలపడం మర్చిపోయాను నేను. యాక్చువల్గా కలిపేసుకుంటాను అన్నీ, బట్ ఈసారి కలపలేదన్నమాట. అండ్ ఎండుమిర్చి కూడా లేదు. యాక్చువల్గా నేను పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా నూనెలో వేయించి రెండు కలిపి గ్రైండ్ చేస్తాను. చట్నీ ఎర్రగా కనిపిస్తుంది కదా, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి, బట్ లేవు. ఇక్కడ చూసారా, తాలింపు అయితే అయింది. ఇక చట్నీలోకి అయితే తాలింపు వేసేసాను. సో ఫైనల్గా చట్నీ కూడా రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పప్పు అన్నమాట. పప్పు రేనిపేటప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది వేసేసి గట్టిగా రేనిపేస్తాను చిక్కగా. యాక్చువల్గా మా ఇంట్లో రెగ్యులర్గా పప్పు ఉండాలి ఫ్రెండ్స్. పప్పు కానీ పప్పుచారు కానీ ఈ రెండు ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. ఈవెన్ మా హస్బెండ్ కూడా పప్పు ఉంటేనే ఒక ముద్ద పోతుంది. రిమైనింగ్ ఎన్ని రకాల వంటలు చేసినా కూడా వేస్ట్ అన్నమాట. సో పప్పు అయితే కంపల్సరీ. అండ్ అలాగే పప్పుచారు, సాంబారు, రసము, టమాటా చారు, సో ఇవన్నీ బాగా లైక్ చేస్తారు మా ఇంట్లో. అండ్ దీంతోపాటుగా ప్రతిరోజు నేను నంచుకోవడానికి ఏదో ఒకటి ఫ్రై చేస్తాను. కూరగాయలు కూడా అయిపోవచ్చాయి అన్నమాట. ఏంటో నేను బ్లాక్ చేసే రోజుకి కూరగాయలు కూడా లేవు. సో ఇప్పుడైతే నేను ఒక బాణీలో నూనె వేసేసి తాలింపు గింజలు వేసేసుకొని ఆనియన్స్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి అండ్ కరివేపాకు వేసేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి లేదు కదా, సో వేసేసి పప్పులో కూడా తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దాకా చేసిన వంట చేశాను కదా, అవన్నీ కూడా నీట్గా దేని దానికి పెట్టేసుకొని అన్నీ సింక్లో వేసేస్తాను నెక్స్ట్ కడుక్కోవడానికి. సో పప్పు కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం వడ. ఇప్పుడు ఒక ఎడల్పాటి బాణి పెట్టేసుకొని వడ చేస్తూ ఉన్నాను. అండ్ మా పాప అయితే బ్రష్ వేస్తూ ఉంది. సో ఇక వడ అయిపోయిందంటే ఇక్కడతో నా వంట అంతా కూడా అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని చేయి తడి చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకొని చేతితోనే అద్దేస్తూ చిన్న హోల్ పెట్టేసి బాగా కాగిన నూనెలో ఈ వడలన్నీ కూడా వేసి చిన్నగా వేయించుతూ గోల్డిష్ కలర్ వచ్చేదాకా. యాక్చువల్గా ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తాను నేను నూనె, బట్ ఇవి వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఎందుకంటే పిండి అనేది లోపల కూడా బాగా కాలాలి అంటే నూనె అనేది సిమ్లో పెట్టేసుకున్నామనుకోండి పైన ఒక్కటే తొందరగా రెడిష్ కలర్లో అయిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకుంటే మనకి లోపలంతా కూడా బాయిల్ అయిపోతుంది, తర్వాత పిండి పిండిగా లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా చేస్తున్నాను అని చెప్పేసి. సో ఫైనల్గా చూడొచ్చు వడలు అనేవి ఇలా నూనెలో గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కకైతే తీసి పెట్టుకుంటానన్నమాట. సో ఫైనల్గా వడ కూడా కంప్లీట్ అయిపోయింది. నా డైలీ మార్నింగ్ రొటీన్లో అండి వంట మొత్తం పూర్తయ్యేసరికి నా టైం వచ్చేసి 7:30 to 7:45 అవుతుంది. సో ఫైనల్గా వడలు కూడా అయిపోయాయి. చూసారు కదా వడలు ఎలా ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ కోసం కూడా నేను రీల్స్ అనేవి చేస్తూ ఉంటాను ఇంకా ఎలా అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఎదురుగా సన్రైజెస్, ఇంకా 7:30 to 7:45 అవుతుంది కదా, సన్రైజెస్ అనేవి బాగా డైరెక్ట్ ఇంట్లోకి పడతాయి అన్నమాట. అలా దాని గురించి చెప్తూ అండ్ నేనేం డిషెస్ చేశానో కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా పులిహోర కూడా చేశాను ఫ్రెండ్స్, అది క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. నైట్ రైస్ మిగిలింది అనమాట, ఆ రైస్ తోటి మార్నింగ్కి పులిహోర అనేది చేసేసాను. వడ విత్ పులిహోర అండ్ చట్నీ బ్రేక్ఫాస్ట్. ఇక రైస్ పప్పు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పిల్లలకి బాక్స్ అన్నమాట. సో ఇదన్నమాట, ఇది నా వంట సెక్షన్. ఇంకా ఇప్పుడు బెడ్రూమ్లో మా చిన్నోడు ఇంకా పండుకొని ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు దోమ తర, సీజన్ ఇంకా స్టార్ట్ అయింది కదా వర్షాకాలము, దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక పిల్లలైతే బ్రష్లు వేసేసి వాళ్ళిద్దరికి అయితే ఫ్రెషప్ అయిపోయారు. మా చిన్నోడు మాత్రం నేనే లేపుకొని నేనే అడుక్కొని వాడు ఏడుస్తాడు, వాడిని బుజ్జగించుకోవాలి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తే మా ఓడు అప్పటికి లేసాడనమాట. ఇక సీజన్ బాగాలేదు కదా అందుకని చెప్పేసి మేము దోమతర అనేది పిల్లల కోసం ఇలా కట్టేశాము. మేమైతే కింద పడుకుంటాం, నేను మా హస్బెండ్, మా పిల్లలు ముగ్గురు వచ్చేసి బెడ్ మీద పడుకుంటారు. సో మాకు కూడా ఏంటంటే చిన్న గంపలాగా ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక ఇద్దరు మనుషులు పడుకోవచ్చు, దోమలు లోపలికి రాకుండా ఉంటుంది. ఇలాంటిదే పెద్దది కూడా ఉంది, అది కొంచెం పైప్స్ అనేవి పోయాయన్నమాట. సో ఇకైతే పిల్లలకి దోమతర కట్టాను. మా వాడు చూసారా లేయమంటే అస్సలు లేయనే లేయడు, ఏడుస్తాడు, ఇంకా కాసేపు ముద్దులాడాలి, మళ్ళీ జో కట్టాలి, మళ్ళీ ఉయ్యాలు ఊపుతున్నట్లుగా ఊపుతూ పడుకోబెట్టాలి, లెయ్యమంటే లెయ్యడు, స్కూల్ టైం అవుతుంది అంటే ఏడుస్తున్నాడు అనమాట. సో అక్కడ నేను అదే చెప్తున్నాను, లేయినా నా స్కూల్ టైం అవుతుంది లేయరా అంటే. ఇక్కడ మా చింటుగాడు చూసారా వాడిని లేపుతూ ఉన్నాడు వాడు కూడా.
ఎప్పుడు కూడా మా చిన్నోడు చాలా లేట్గా లేస్తాడు ఫ్రెండ్స్. 8:30కి స్కూల్కి వెళ్ళాల్సి వస్తే వాడు 8:00కి లేస్తాడు అనమాట. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇంకా మా వాడు ఇంకా మన లైన్లోకి వచ్చేసాడు, ఇక నాకు ముద్దు పెడుతూ ఉన్నాడు అనమాట. సో ఇంకా రెడీ అవుతావు అంటే రెడీ అవుతాను అని అన్నాడు. అండ్ వెంటనే ఇంకా వెళ్ళి బ్రష్ చేయించేసి ఫ్రెష్ అప్ చేయించి రెడీ చేసేసాను. అండ్ ఇక మా వారైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చారు. సో ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా పిల్లలకి తినిపించేది ఆల్మోస్ట్ మా వారేనండి, నేను చాలా తక్కువ. నాకు ఈ పని అంతా చేసుకునేసరికి సరిపోతుంది. సో అందుకే ఆయన ఉంటే మాత్రం కంపల్సరీ ఆయన దగ్గరే తింటారు. అదే ఎక్కువ అలవాటు కూడా అయ్యింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే పిల్లలు ఆయన దగ్గర తినడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. సో పిల్లలకి తినిపించే విషయంలో ఎక్కువగా మా వారే అనమాట ఉండేది, నేను చాలా తక్కువ. వాళ్ళకి తినిపించడం అనేది నాకు చాలా తక్కువ అనమాట నేను తినిపించడము. పిల్లలు మాత్రం వాళ్ళ డాడీ దగ్గరనే బాగా తింటారు కూడా. సో అందుకే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా పిల్లలు ఆయన దగ్గర తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ నేను కూడా త్వరగా తినిపించలేను అనమాట. సో వాళ్ళకి ప్లేట్లలో పెట్టేస్తాను, వాళ్ళే తింటారు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. సో నాకు ఇలా అలవాటు అయిపోయింది. వాళ్ళ డాడీ దగ్గర మాత్రం మట్టసంగా నీట్గా కూర్చొని తింటారు. సో వాళ్ళు తింటూ ఉంటే ఈలోపు నేను నీట్గా గ్యాస్ స్టవ్ అండ్ సింక్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసి సో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఎవ్రీడే ఇలానే. ఇంకా మనకేం పని లేదండి, అంట్లతో సహా అన్ని పనులన్నీ అయిపోయాయి. ఈలోపు పిల్లలు కూడా నీట్గా తింటూ ఉన్నారు. సో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ సర్దేస్తున్నాను బాక్స్లలో.
పిల్లలకైతే నీట్గా లంచ్ బాక్స్ అనేది సెట్ చేసేసి బ్యాగ్స్ అన్నీ సర్దేసి వాళ్ళ వరకు అన్నీ నేను చూసేసుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే మా హస్బెండ్ దగ్గర కూర్చొని పెట్టుకొని తినిపించుకుంటారు. ఒకవేళ ఆయనకి డ్యూటీ ఉండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు, అలాంటి టైంలో నేనైతే తినిపిస్తాను. ఇంకా నాకు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తినిపించడానికి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునేసరికి సరిపోతుంది. సో ఫైనల్గా క్యారెట్ నీట్గా సర్దేశాను, వాళ్ళకి హాట్ వాటర్ తాపించేసి అయితే స్కూల్కి పంపించాను. అండ్ ఎండ అనేది పడుతుందని చెప్పేసి కడిగిన గిన్నెలన్నీ కూడా అలా బోర్లించి పెట్టాను. ఫైనల్గా మా పిల్లలందరూ ముగ్గురు కూడా వాళ్ళ డాడీ తోటి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే మళ్ళీ నాకు వర్క్ ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఫుడ్ వాళ్ళని రెడీ చేయడం అది పని. ఇంక ఇక్కడ ఏంటంటే నీట్గా బెడ్షీట్లన్నీ ఎదిరిచ్చేసుకొని సామాన్లు, వాళ్ళు పాడేసిపోయిన బొమ్మలు సామాన్లు ఇందాక చూసారు కదా ఎలా ఉందో, అవన్నీ నీట్గా ఎత్తి పెట్టేసుకొని కసువు చిమ్మేసి చెత్త అంతా ఒక కవర్లో స్టోరేజ్ చేసి బయట అయితే పెట్టేస్తాను. ఇక మార్నింగ్ కసువు చిమ్మేసి బండలు తుడిస్తే ఈవినింగ్ వరకు చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ నుంచి నాకు స్టార్ట్ అవుతుంది అన్నమాట, ఇల్లంతా గందరగోళంగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను డెటాయిల్ వేసి క్లీన్ చేస్తాను. అండ్ సీజన్ బాగాలేదు కదా ఫ్రెండ్స్, అందుకే డెటాయిల్, వర్షాలు పడుతున్నాయి దోమలు కాబట్టి డెటాయిల్ అనేది కంపల్సరీ యూస్ చేస్తాను. అండ్ అలాగే హాట్ వాటర్, సో మార్నింగ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి బాటిల్స్ కూడా పంపించాలి. సో ఫైనల్గా నా హౌస్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటాను, ఒకసారి చూసేయండి. సో మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా మా వారైతే కాసేపు రెస్ట్ తీసుకుంటారు, డ్యూటీకి వెళ్ళాలి. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది తింటాను. సో వడ విత్ చట్నీ అండ్ పులిహోర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఈ మధ్య నేను కొంచెం లావ్ అయ్యాను, లావ్ ఎందుకు అవుతున్నానో కూడా నాకు తెలియట్లేదు. సో చూడాలి, కొంచెం డైట్ చేయాలి. ఆడికి చాలా పని చేసుకుంటున్నాను, మొత్తం నేనే చేసుకుంటున్నాను, అయినా కూడా ఎందుకు లావ్ అవుతున్నానో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం స్లిమ్ అవ్వాలి. ఇంకా ఫైనల్గా నీట్గా కడుపు నిండా తినేసి రెష్ తీసుకుంటాను. 10:30కి మా వారు డ్యూటీకి వెళ్ళారు, వస్తూ 12:30కి కేక్ తీసుకొచ్చారనమాట. సో నేనైతే కేక్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ అంతా ఫస్ట్ తినేస్తాను, క్రీమ్ అలాగే ఉంచుకుంటాను, క్రీమ్ లాస్ట్లో తింటాను. ఇలా తినడం ఇలా ఎంతమందికి ఇష్టం, నాకైతే ఇలా తినడమే ఇష్టం అన్నమాట. సో ఇలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పెద్ద బాబు పానీపూరి చేయి మమ్మీ అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి బఠానీ అనేది 6 గంటల సేపు నానాలి కాబట్టి బఠానీ అనేది నానబెట్టాను, పచ్చి బఠానీ. సో అవి 6 అవర్స్ నానాలి ఫ్రెండ్స్, లేకుంటే మనం ఎన్నిసార్లు కుక్కర్లో వేసినా కూడా సరిగ్గా అవి ఉడకవన్నమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి బఠానీ అనేది పక్కకు నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, పిల్లలు ఒకరోజు ఉతుకుతాను, నావి నేను ఒకరోజు ఉతుక్కుంటాను. అండ్ మా హస్బెండ్వి నాకు రాదు ఉతకడము, సో నేను ఉతికిన ఆయనకు నచ్చదు, అందువల్ల ఎవరి పని వాళ్ళదే అనమాట. సో ఇక పిల్లల బట్టలు నానబెట్టేసి కాసేపు ఒక 1 అవర్ 2 గంటలకి నేను బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, మున్సిపల్ వాటర్ అనేది డే బై డే వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి 2 డ్రమ్లకి నీళ్లు పట్టి పెట్టేసుకుంటాను. అండ్ ట్యాంక్లో వాటరు బాత్రూమ్స్కి వాటికి ఎమర్జెన్సీ కింద యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో బట్టలకి ఏంటంటే ఇలా వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాము, త్వరలో తెచ్చుకుంటాం కూడా. ఈలోపు తప్పదు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో ఇక నీట్గా పిల్లల బట్టలు అన్నీ కూడా ఉతికేస్తున్నాను. ఒకరోజు పిల్లలవి, ఒకరోజు నావి, ఒకరోజు మా హస్బెండ్వి, మా హస్బెండ్. సో ఇలా అయితే మేము డే బై డే బట్టలన్నీ వాష్ చేసుకుంటూ ఉంటామన్నమాట. నాకైతే ఫస్ట్లో బట్టలు ఉతకడం వచ్చేది కాదు, ఈ మధ్య నేను నేర్చుకున్నాను బట్టలు ఉతకడం. సో అది పర్లేదు, అన్ని పనులు నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే మనం ఎవరో ఒకరిపైన డిపెండ్ అయ్యామనుకోండి మనకే కష్టంగా ఉంటుంది. సో మనం మంచి పొజిషన్లో ఉన్నా లేకున్నా ఏ టైంలో అయినా సరే మన పనులన్నీ మనం చేసుకునేలాగా మనల్ని మనం లీడ్ చేసుకుంటూ రావాలి. సో ప్రజెంట్ అయితే నాకు తప్పట్లేదు, వాష్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాడే సర్ఫ్ వచ్చేసి టైడ్ అండ్ సోప్ వచ్చేసి రిన్ అనమాట. రెగ్యులర్గా ఈ రెండే నేను ఎప్పటి నుంచో వాడేది కూడా. అండ్ పిల్లలకైతే కంఫర్ట్ కంపల్సరీ యూస్ చేస్తాను. ఫైనల్గా బట్టలని పిండి ఆరేసాను అనమాట. నెక్స్ట్ ఇక మా వారైతే నిద్ర లేచారు, అన్నం పెట్టమంటే ఇంకా ఒక ప్లేట్లో అంత అన్నము పప్పు నంచుకోవటానికి
ఒడియాలు లాంటి చిప్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చారనమాట. సో అవి వేసి రెండు వడలు ఉన్నాయన్నమాట మార్నింగ్వి, ఒక ఉంటే అవి కూడా పెట్టాను, తినేశారు ఆయన. ఆయన తిన్న తర్వాత నేను కూడా తిన్నాను. అండ్ ఈ మధ్యలో చాలా టైం ఉంటుంది ఫ్రెండ్స్, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు చాలా టైం ఉంటుంది. ఈ మధ్యలో నేను రీల్స్ చేస్తూ ఉంటాను, ప్రమోషన్స్ చేస్తూ ఉంటాను, అండ్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను, అండ్ ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటాను. సో ఇలా నా టైంని మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ 4కి మా వారు డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ మధ్య అయితే నేనే పిల్లల్ని స్కూల్ నుంచి తెచ్చుకుంటున్నాను. సో 4:30కి తెరుస్తారు. బిట్టు బాబు అయితే వెళ్ళగానే పంపించేస్తారు, కానీ లాసే పాపని చింటూ బాబుని మాత్రం పంపించరు. సో ఇక స్కూల్లో అలాగే పిల్లల కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. మా పిల్లలు అయితే 1 by 1 వస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే బిట్టు బాబు నన్ను చూసి వచ్చేసాడు అన్నమాట. సో ఇద్దరం కూడా ఆఫీస్ రూమ్ దగ్గర కూర్చొని ఉన్నాము. ఇంకా మా పాప కూడా వచ్చింది, అండ్ నెక్స్ట్ మా పెద్దోడు కూడా వస్తూ ఉన్నాడనమాట. సో ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 5 అవుతుంది. 4:30కి హాఫ్ అన్ అవర్ పడుతుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి. ఈలోపు మధ్యలో షాప్స్ కనిపిస్తూ ఉంటాయిగా, అండ్ అక్కడ ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. సో ఇంటికి దగ్గరలో ఉన్నాము. అట్ట తిరిగి 5 అవుతుంది ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని తీసుకొని. అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 5 తర్వాత నేను స్నాక్స్ అనేది చేశాను పిల్లలకి. ఆల్రెడీ చెప్పాను కదా బటానీ ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను అనమాట. సో కుక్కర్లో అయితే బటానీ వేసేసుకున్నాను, అండ్ పూరి వచ్చేసి నూనెలో వేయించేశాను. అండ్ కొంచెం బటానీ అనేది రేంపి కొంచెం ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి చాట్ మసాలా లాగా అనమాట. సో అలా ప్రిపేర్ చేసేసుకొని పానీ అనేది హీట్ చేసేసుకున్నాను. చింతపండు రసము, పచ్చిమిర్చి అండ్ పానీపూరి మసాలా ఉంటుంది, జస్ట్ చిటికెడు వేసేస్తే పానీ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా పానీపూరి అయితే రెడీ చేసేసాను. మొత్తం వాళ్ళు స్నాక్స్ అన్నీ తినేసరికి రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి హోంవర్క్స్ రాసుకునేసరికి 6 అవుతుంది. 6 నుంచి వాళ్ళతోటి హోంవర్క్స్ రాయించేసరికి నాకు 8 అవుతుంది. ఇంకా వాళ్ళతోనే హోంవర్క్ రాయిస్తూ బయట నీళ్ళు వచ్చాయనుకోండి, నీళ్ళు పట్టేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ అలాగే ఏదైనా కర్రీస్ లైక్ టమాటో చారు, పప్పు చారు లేదా ఫ్రైస్ కానీ ఏదో ఒకటి నైట్, ఎలాగో స్నాక్స్ తింటారు కాబట్టి నైట్ లైట్గా ఏదో ఒకటి చేసేస్తాను. ఇంకా తినేసి 9:30 కల్లా పడుకునేస్తారు. మా హస్బెండ్ ఉంటే కంపల్సరీ 10 అవుతుంది, ఆయన లేకుంటే 8:30 కల్లా పడుకోబెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ ఈరోజు థర్స్డే రోజు మార్నింగ్ నుంచి ఇక కొత్త యూనిఫామ్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ పిల్లలు. సో చూసారు కదా వ్లాగ్, ఇది ఫ్రెండ్స్ నా ఫుల్ డే వ్లాగ్, మార్నింగ్ టు ఈవినింగ్. వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇప్పటి నుంచి మీకు ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ తోటి, మంచి మంచి వ్లాగ్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ నుంచి మీ అందరి సపోర్ట్ నాపై ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ తెప్పిస్తున్నారు, చేయండి చేయండి అని చెప్పేసి మీ అందరి కోసమే మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను. సో మన ఛానల్లో వీడియోస్ అందరూ కూడా లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నచ్చితే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.